తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు అట్ ద సేమ్ తమిళ తమిళసై తెలంగాణ గవర్నర్ కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఒకేసారి ఎందుకు చేరుకుంటున్నారు ఒకేసారి ఢిల్లీ పర్యటన ఎందుకు పెట్టుకున్నారు అనే దాని మీద హాట్ డిబేట్ జరుగుతుంది హాట్ టాపిక్గా కూడా ఉంది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో ఆయన కట్టసీగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు వెళ్తూ ఉన్నారు అఫీషియల్గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఐటీ సెక్టర్ గురించి కొన్ని ప్రతిపాదనలు పెట్టడానికి అలాగే విభజన చట్టంలో ఉండేటువంటి కొన్ని అంశాల గురించి మాట్లాడటానికి వెళ్తున్నాను అంటూ అఫీషియల్గా చెప్తూ ఉన్నారు దీంతో పాటు పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగి తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేసి చేయడంలో భాగంగా వెళ్తున్నానని చెప్పి చెప్తున్నారు సాధారణంగా ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సయోజ్య ఉండాలి అలాగే ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి కూడా ఉండాలి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సయోజ్యగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఆయన నేపథ్యం చూస్తే కనుక మనం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండు ఆ తర్వాత ఏబీపీ బ్యాక్గ్రౌండు ఉంది ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో ప్రయాణం చేశారు ఇదే ప్రత్యర్థులు ఆయన గురించి చెప్పేటువంటి మాట రాజకీయ కోణం నుంచి కనుక తీసుకుంటే సో ఆర్ఎస్ఎస్ భావజాలము బీబీ బీజేపీ ఏబీపీలో అంటే బీజేపీ అనుబంధ సంఘంగా ఉండేటువంటి ఏబీపీలో పనిచేశారని అంటే డెఫినెట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లైక్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది బహుశా అందుకేనేమో రేవంత్ రెడ్డి ఆయన ఢిల్లీ వెళుతూ వెళ్తూ బట్టి విక్రమార్కుని కూడా వెంటబెట్టుకొని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఏఏసీసీకి సంబంధించినటువంటి నేతలతోటి సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే రాహుల్ గాంధీతోటి వీలుంటే భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి అఫీషియల్గా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం అయితే ఈ భేటీ తర్వాత తెలంగాణలో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా కానీ లేదా విధానపరమైనటువంటి నిర్ణయాలు కానీ చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఒక చర్చ జరుగుతుంది సో హోంశాఖ మంత్రి అమిత్ షాను తమిళసై కలవబోతున్నారు వాస్తవంగా తమిళసై ఆమె కలవాలనుకుంటే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు లేదా రాష్ట్రపతిని కలుస్తారు కానీ ఆమె షెడ్యూల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ తోటి భేటీ అయ్యేటువంటి అంశం మాత్రమే ఉంది ఇక్కడే కరెక్ట్గా మనం నిశ్చితంగా ఆలోచిస్తే కనుక తమిళసాయి ఏం చెప్పడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వడానికి ఢిల్లీ వెళ్తున్నారు అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక తమిళసై రాజకీయ పరమైనటువంటి అంశాల గురించి చర్చించేదానికి మాత్రమే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాని కలవబోతున్నారు అనేది కూడా వినిపిస్తుంది సో కొంచెం వెనక్కి వెళ్తే గనుక రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయి కాంగ్రెస్ గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుందనే ఒక నివేదిక దాదాపు ఐదారు నెలల క్రితమే తమిళసై కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి అలాగే గవర్నర్గా ఉన్నటువంటి సైకి అస్సలు కుసిగేది కాదు అంటే భేదాభిప్రాయాలు ఉండేవి ప్లస్ ఆమెకు హెలికాప్టర్ కూడా ఇవ్వకుండా ఒకనొక సందర్భంలో ఇబ్బంది పెట్టారు మేడార జాతరకు వెళ్ళడానికి అంతేకాదు అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్స్ను కూడా ఆమె ఆప్పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది గవర్నర్ కోటలో ఎమ్మెల్సీని ఎంపిక చేసిన తర్వాత ఆ ఎమ్మెల్సీ కూడా రాజకీయపరమైనటువంటి ఎంపిక ఇది అని చెప్పి ఆమె ఆపేశారు దాంతో చివరి నిమిషంలో కేసీఆర్ ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీల ఎంపిక కూడా ఆగిపోయింది సో టగ్ ఆఫ్ వర్ అటు కేసీఆర్కి అలాగే సైకి నడిచింది ఒకనొక సందర్భంలో ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కాము కవిత ఎపిసోడ్ బయట తోటి తర్వాత బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏదో తెర వెనుక ఒప్పందాలు కుదుర్చుకున్నాయనేటువంటి ఒక చర్చ అయితే నడిచింది దానికి అనుగుణంగానే కేసీఆర్కి అలాగే తమిళ సైకి మధ్య కూడా కొంత విభేదాలు కానీ లేదా వాళ్ళిద్దరూ మధ్య భేదాభిప్రాయాలు కానీ తగ్గినట్టు కనిపించాయి ఎన్నికల నాటికి ఇప్పుడు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళసై అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి బాగా పని చేస్తున్నారు లైజనింగ్ తోటి ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది అంటే గవర్నర్కి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డికి కూడా గవర్నర్ రెస్పెక్ట్ ఇస్తున్నారు ముఖ్యమంత్రికి సో ఇద్దరు కూడా సోయోజ్గా ఉన్నారనేది చాలా క్లియర్గా వాతావరణం కూడా కనిపిస్తుంది ప్రజాపాలన నేను కొనసాగిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే అసెంబ్లీ జరిగినటువంటి క్రమంలో శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది ఆ శ్వేతపత్రాల్లో ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి శ్వేతపత్రం విడుదల చేశారు దాంతోపాటు రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులను మొత్తాన్ని కూడా బయట పెట్టారు సో అలాగే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కానీ లేదా మేడిగడ్డ కుంగిపోయినటువంటి అంశం కానీ ఇవన్నీ కూడా శ్వేతపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ అసెంబ్లీలో ఏదైతే ఫోకస్ చేశారో ఆ ఫోకస్ చేసినటువంటి అంశాల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఢిల్లీ టూర్ ఓకే అయింది అమిత్ షానేమో గవర్నర్ తమిళసై కలుస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీనేమో రేవంత్ రెడ్డి కలుస్తున్నారు సో కాబట్టి ఏం చేయబోతున్నారు అనే దాని మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు తమిళసై అమిత్ షాని కలిశారంటే కాళేశ్వరం మీద కానీ లేదా తెలంగాణలో జరిగినటువంటి అక్రమాల మీద కానీ సిబిఐకి ఇస్తున్నారా సిబిఐకి సంబంధించినటువంటి విచారణ జరగబోతుందా కేసీఆర్ మీద కేసీఆర్ అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీ మీద విచారణ చేపట్టి జైల్లోకి పెట్టడానికి జైల్లో వేయడానికి ప్రయత్నం జరుగుతుందా ఢిల్లీ కేంద్రంగా అనేటువంటి అనుమానాలు అయితే ఇప్పుడు రేకెత్తుతూ ఉన్నాయి దానికి కారణం లేకపోలేదు వాస్తవంగా ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుంది సిబిఐ విచారణ వేయాలి లేదా వీడి విచారణ వేయాలని చెప్పి కోరుకుంటుంది కాళేశ్వరం మీద అలాగే మేడిగడ్డకు సంబంధించినట్టు మొత్తం ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి అంశం మీద దీంతో పాటు ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లేకుండా చేశారు అనేది కూడా శ్వేతపత్రం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బయట పెట్టడం జరిగింది సో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం కేంద్ర నిధులను డైవర్ట్ చేయటం వీటి మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది సో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం ఉంది ఇంకోవైపు నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలుస్తున్నారంటే బహుశా రాజకీయ పరమైన అంశాలు ఖచ్చితంగా చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో కొన్ని ప్రతిపాదనలు తీసుకెళ్లినప్పటికి కూడా అవి ఆన్ పేపర్ తోటి ఇస్తారు ఆ తర్వాత నరేంద్ర మోడీ వాటిని తీసుకొని అక్కడ పిఎం ఆఫీస్కి పంపిస్తారు అవన్నీ చట్ట ప్రకారం లేదంటే రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ సిస్టమ్ ప్రకారం నడిచిపోయేటువంటి ప్రక్రియ కానీ ముఖాముఖి కలిసినప్పుడు మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం కనుక కొంచెం ఆలోచిస్తే కనుక నిశ్చితంగా రాజకీయపరమైనటువంటి అంశాలు ఖచ్చితంగా తెర మీదకు వచ్చేటువంటి అవకాశం ఉంది పైగా సమీప భవిష్యత్తులోనే లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల క్ర క్రమంలో బిఆర్ఎస్ పార్టీ అనేది అసలు ఉండాలా ఉండకూడదా అనేది ఒక డిసైడ్ అనేది అక్కడ పునాది పడుతుంది అనేది అందరూ కూడా కొంచెం భావిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అధికారంలో ఉంది బీజేపీ గత ఎన్నికల కంటే ఈసారి బలపడింది కనీసం పది లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలనేది బీజేపీ యొక్క టార్గెట్ ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కూడా పది నుంచి పన్నెండు స్థానాలు టై కైవసం చేసుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా ఉంది ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి నిరోధకులు జాతీయవాదానికి వాళ్ళు గొడ్డలు పెట్టు అనేది బీజేపీ యొక్క అభిప్రాయం అందుకే ప్రాంతీయ పార్టీని ఆయా రాష్ట్రాల్లో మినిమైజ్ చేసుకుంటూ క్లోజ్ చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండాలా లేదా అనేది బీజేపీ వేసేటువంటి అడుగులను బట్టి ఆధారపడి ఉంటుంది ఉండే అవకాశం ఉంది అనేది చాలా బలంగా చాలా రోజులకి కూడా వినిపిస్తుంది సో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ కావాలంటే రెండే రెండు మార్గాలు ఒకటి కల్వగుంట ఫ్యామిలీని అరెస్ట్ చేయటం వాళ్ళు పదేళ్ల పాటు చేసినటువంటి అక్రమాలను బయటికి తీయటం అనేకమైనటువంటి కంప్లైంట్స్ పీసీసీ అధ్యక్షుని హోదాలో గతంలోనే రేవంత్ రెడ్డి సిబిఐకి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ సీబీఐ కంప్లైంట్ని బేస్ చేసుకుని ఇప్పుడు సీబీఐ ఎంటర్ అయ్యే అవకాశం ఉందా తెలంగాణలో అని అంటే గవర్నర్ కూడా అమిత్ షాను కలిశారు కాబట్టి ఖచ్చితంగా సిబిఐ రంగంలో దిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐ ఎంటర్ కావడానికి అవకాశం లేకుండా కేసీఆర్ గతంలో చేశారు అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకునే సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేస్తే కనుక పన్నెండు వేల కోట్ల రూపాయల జీఎస్టీ కూడా కట్టలేదు కాబట్టి సంబంధిత కాంట్రాక్టరు డెఫినెట్గా దాని మీద విచారణ జరిపిస్తే కల్వగుంట ఫ్యామిలీ మొత్తం జైలు పాలు అయ్యేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా అసలు ఆ పార్టీ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది బీజేపీ యొక్క అభిప్రాయంగా కూడా ఉందని చెప్పి చర్చ జరుగుతుంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశం లేదు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి కూడా కేవలం మంది ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు మ్యాజిక్ ఫిగర్కి ఎప్పుడైనా గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంటూ ఉన్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీని అసలు అడ్డు తొలి తొలగించుకొని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు మాత్రమే ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు ఆ ప్లాన్లో భాగంగానే ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక బీజం వేసేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో అనేది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు తమిళసై కూడా వెళ్ళారు కాబట్టి తమిళసాయి ఆమె వాస్తవంగా రాజకీయాల్లోకి వెళ్ళాలి మళ్ళీ అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు వస్తున్నటువంటి న్యూస్ రాజ్భవన్ నుంచి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆమె మళ్ళీ చెన్నై నార్త్ నుంచో లేదా తుత్తిగూడి నుంచో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు ఎందుకంటే గతంలో రెండు చోట్ల కూడా పోటీ చేసి ఓడిపోయారా ఇప్పుడు గవర్న గవర్నర్గా తెలంగాణకు ఉన్నారు గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలనేటువంటి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారని కూడా వార్త వచ్చింది ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆమె కలవాలి కానీ ఆమె భేటీ అవుతుంది హోంమంత్రితోటి కాబట్టి అటు రేవంత్ రెడ్డి ఇటు తమిళసా ఇద్దరు ఢిల్లీలో ఉన్నటువంటి క్రమంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కల్వగుంట ఫ్యామిలీని జైలుకి పంపించేలా సిబిఐ ఎంక్వైరీకి మార్గం సుగమం అవుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నటువంటి క్రమంలో ఇక కల్వగుండ ఫ్యామిలీకి ఇక్కట్లు తప్పవా విచారణ ఎదుర్కోవాల్సి ఉందా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుందా లోక్సభ ఎన్నికల్లోపే లేదంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పరిణామం చోటు చేసుకుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంది థ్యాంక్ యూ